హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన ఉన్న డౌట్స్ క్లారిఫై చేయడానికి మనతో ఉన్నది విజ్ఞాన్ దాసరి గారు. సో హాయ్ సార్. హాయ్ సార్, మనకు చాలా రోజుల నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్న ఒక ట్రైలర్ ఇవాళ రిలీజ్ అవ్వడం జరిగింది. ఒక 1 అవర్ బ్యాక్ రావణాసుర ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో అంటే రవితేజ గారు, నానిగారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేశారు ఇద్దరు కలిసి. సో ఆ ఇంటర్వ్యూలో కూడా రవితేజ గారు అన్నారు ఒక మాట, అంటే ట్రైలర్ రిలీజ్ అయితే సినిమా ఏ పోర్షన్లో ఉంటుంది అర్థం అవుతుంది మీకు. ఇది వరకు టీజర్ అవన్నీ అర్థం అవ్వట్లేదు, సినిమా ఏ జానర్ అసలు థ్రిల్లరా లేకుంటే కామెడీ టైప్ అనేది అర్థం అవ్వట్లేదు. సో మనకి రవితేజ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకసారి ట్రైలర్ మీకు వస్తే ఒక మీకు ఒక జోనర్ అనేది అర్థమవుతుంది అని ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇదివరకు మీరు ట్రైలర్ చూసారు, సో దాని గురించి మాకు ఎక్స్ప్లెనేషన్ చెప్పగలుగుతారా సార్? ట్రైలర్ది ఫస్ట్ టీజర్ గురించి మాట్లాడాలి నేను, నవీన్ కట్స్ గురించి. ఓకే, టీజర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం ఆ ఇంపాక్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది సీరియస్లీ. అంటే నెక్స్ట్ ప్రైజ్ రిలీజ్ అయితే ఏంటా అని ఒక క్యూరియాసిటీ కలిగింది. టీజర్లో ఆల్మోస్ట్ స్టోరీని చెప్పేశాడు. తర్వాత అసలు ఇదేనా అదేనా ఏంటా చూద్దాం అని నేను అప్పటి నుంచి ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నా. టీజర్లో మనకి ఇచ్చిన క్లారిటీ ఏంటంటే రావణాసుర ఇతను మంచివాడే కానీ ఏంటో తెలియదు, సంథింగ్ మెంటల్ కండిషన్ టైప్. అయితే దీనికి నాకు ఏమనిపించింది అంటే మన రవిబాబు మూవీ అమరావతి గుర్తొచ్చింది, తారక రత్న సినిమా. అతను హిప్నోటైజ్ చేసేసి ఇతనితోనే క్రైమ్స్ చేయిస్తాడు. సో అలాగే రవితేజ ఇక్కడ చూసుకుంటేనేమో ఒక మంచి లాయర్, హీజ్ అంత బాగానే ఉంది, ఇకను అందరితో బాగానే తిరుగుతాడు, కేసులు టేకప్ చేయడం ఇవన్నీ ఏమేమో చూసాం మనం. ఆ తర్వాత టీజర్ కట్ అప్పుడు వెంటనే ఫట్ 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 అని ఒక ఫేస్ హ్యాపీ ఫేస్ వెంటనే ఇన్ అ సీరియస్ లుక్ అట్లా వెంటనే మన సుశాంత్ లుక్ వేసి మళ్ళీ రవితేజ కట్టేశారు. అప్పుడు నాకు అనిపించింది ఓకే, ఈ క్రైమ్స్ అని చేసేది సుశాంత్ మేబీ ఇతను హిప్నటైజ్ చేశాడా లేకపోతే ఇతను ద్వారా చేయించాడా, ఇతను ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి క్రైమ్స్ చేస్తున్నాడు అనేది నాకు ఒక చిన్న ఇది ఉండే. ఎప్పుడైతే ఇక హీరోయిన్స్ అనువి మైనల్ కానివ్వండి, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా అండ్ అలాగే వీళ్ళంతా కూడా వాళ్ళ ఇదికి ఒక్కొక్కరు ఒక్కొక్క కేసు ఇవ్వడం, దాన్ని ఆయన టేకప్ చేయడము, దీక్ష నగాకర్ కానివ్వండి అందరూ కూడా బాగా చేశారు. ఈ అమ్మాయిలందరూ 5 అమ్మాయిలు వీళ్ళని డీల్ చేయడం చాలా కష్టం. వాళ్ళ పాత్రల్లో ఒదిగిపోయారు వాళ్ళందరూ, వచ్చి కేసులు ఇవ్వడం అందులోనే ఇవన్నీ తిరగడం అండ్ నెక్స్ట్ హైపర్ అది కామెడీ ఇవన్నీ చూస్తే ఎక్కడో ఏదో జరుగుతుంది. బట్ వీళ్ళని ఎవరో వీళ్ళకి తెలుసు అండ్ ఇతను కూడా రివర్స్ డ్రామా ఆడే ఛాన్స్ ఉంది. ఇంత ఎందుకు మాట్లాడుతున్నావు అంటే సుధీర్ వర్మ సినిమాలు అలా ఉంటాయి బేసిక్గా. అంటే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రైలర్లో అయితే అర్థమైంది మనకి బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ చూపిస్తున్నారు. అంటే ఒక సైడ్ బ్లాక్ షేడ్, ఒక సైడ్ వైట్ షేడ్. మాక్సిమం డైరెక్టర్స్ ఏమనుకుంటారు అంటే అసలు మూవీ ఎక్కువ రివీల్ కావద్దు ట్రైలర్లు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి డైరెక్టర్ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఈ ట్రైలర్ రిలీజ్ చేసింది అతనే ఒక క్రిమినల్, అంటే అతనికి లా తెలిసిన ఒక క్రిమినల్ అని ఒక పదం అనేది రిలీజ్ చేశారు. సో ఇది వాళ్ళ స్ట్రాటజీ అనుకోవచ్చు, ఆ మూవీ అలా ఉండదు బట్ వీళ్ళు రిలీజ్ చేశారు అనేది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు. స్వామినారాయణ మూవీ చూసినప్పుడు కూడా అవును, స్టార్టింగ్ ఏదో అయ్యిద్ది అది ఏంటో తెలియదు, తర్వాత కథలోకి వెళ్తారు. స్టార్టింగ్ అయిన సీన్ ఏదైతుందో ఇంటర్వెల్ నుంచి అట్లా మ్యాచ్ చేసి అరే భలే కట్ చేశారే అనిపించింది. సేమ్ అలాగే బ్లాక్ బస్టర్ మూవీ కూడా అలాగే ఉంటుంది. కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి, ఐ టెల్ యూ సమ్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్స్, బంగారు కోడిపెట్ట, శంకరాభరణం, అలాగే హిట్ 2 కూడా అట్లనే స్టార్ట్ అవుతుంది సార్. ఇవన్నీ క్రైమ్ థ్రిల్లర్స్ మా, ఇవి వేరు, ఈ డిఫరెంట్ జోనరే వేరు. నేను స్వామిరారా టైప్ ఆఫ్ మూవీస్ చెప్తున్నా, శంకరాభరణం కానివ్వండి, బంగారు కోడిపెట్ట, స్వామిరారా అండ్ బంబోలేనాథ్ అండ్ అలాగే దేశ రహస్యాలు అమ్మే సినిమా ఏదో ఉంటుంది, కొన్ని కొన్ని ఉన్నాయి. ఇట్లాంటి సినిమాలు ఎలా ఉంటాయంటే వీటి స్క్రీన్ ప్లే చాలా థ్రిల్లింగ్గా డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ అలాగే మరకతమణి కానివ్వండి, ఇట్లాంటి కొన్ని కొన్ని సినిమాలు డిఫరెంట్ జోనర్లో వెళ్ళి స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి అండ్ ఇంట్రెస్ట్ కూడా బాగా క్రియేట్ చేస్తాయి. ఆ మూవీ కోణంలో చూసుకుంటూ పోతే ఇక శ్రీకాంత్ వీసా స్టోరీ ఇవ్వడం, సుధీర్ వర్మ దాన్ని డీల్ చేయడం అనేది రియల్లీ గ్రేట్ ఆస్పెక్ట్. ఏ యాంగిల్లో చూసినా మనకి దసరా
March 30 దసరా సూపర్ డూపర్ హిట్. ఈ సంవత్సరంలో అదే ఫస్ట్ హిట్. నాకు తెలిసి దాన్ని కొట్టబోయేది మళ్ళీ ఈ సంవత్సరం ఎండ్ వరకు కూడా వస్తుందో రాదో చాలా డౌట్. బట్ ఇంచుమించు అదే రేంజ్ లో మనకి ఇప్పుడు ఏజెంట్ కూడా ఉంది కొన్ని నెలల తర్వాత. నేను వాటి గురించి తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు మన టాపిక్ కదా వస్తుంది లేదు. దసరా గురించి మాట్లాడితే ఈ సంవత్సరానికి ఫస్ట్ హిట్ దసరానే. అంటే ఫస్ట్ హిట్ అంటే సంక్రాంతి హిట్తో కొంచెం ఏదో మోస్తరు వాళ్ళతో వీరే వచ్చినప్పటికీ గ్లోబల్ లెవెల్లో ఈ సంవత్సరం ఒక పాన్ ఇండియా మూవీ ఫస్ట్ హిట్ అండ్ దాన్ని కొట్టబోయే సినిమా కూడా ఇయర్ ఎండ్ వరకు వస్తుందా రాదా అని ఎదురు చూసే రేంజ్ దసరా. దసరా తర్వాత నెక్స్ట్ వీకే రావణాసుర ప్రభంజనం కూడా మనం చూస్తాం. రావణాసుర దీని లెవెల్ వేరే. రవితేజ గారు మాక్సిమం అనేది చాలా ఈజ్, అంటే ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఒక ఈజ్ లెవెల్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం అంటే ప్రమోషన్స్లో కొన్ని రవితేజ గారి మూవీస్ ఫ్లాప్ అయినాయి ఉన్నాయి చాలా మటుకు. సో ఆ మూవీస్ మనం ఎక్కడ తెలుసుకోవచ్చు అంటే ప్రమోషన్స్లో కరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వరు రవితేజ గారు, ఎందుకంటే ముందే మూవీ చూసుంటారు, వాళ్ళకి అర్థమైతే ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అంటే దీంట్లో ఎంతగానో ఇన్వాల్వ్ అవుతుంటారు రవితేజ గారు. అంటే అవుట్పుట్ అంత బాగా వచ్చిందని అతను రవితేజ గారు నమ్ముతున్నారనా, లేదంటే ఆ బడ్జెట్ పెట్టాం కదా 5 మెంబర్స్ హీరోయిన్స్ డైరెక్టర్ ఆ విధంగా బడ్జెట్ అన్నా రావాలి అనే ఒక స్కామ్ అంటారా? అట్లా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావణాసురాకి ఒక డిఫరెంట్ గెటప్ ఇచ్చారు. అది అవును, రెండు కొమ్ములు వచ్చి అది అట్లాంటి డ్రెస్ బేసిక్గా బయట ఎవరు వేసుకోరు. అంటే అది ఏదో ఒక డ్రామా కైండ్ ఆఫ్ థింగ్లో కలలోనో ఎక్కడో జరిగే సిచ్యువేషన్లానే అనుకోవాలి. అవును, ఊహ ప్రపంచంలోనే ఉంటుంది అలాంటి డ్రెస్. బట్ నాచురల్ గా వేసుకోరు, నాచురల్ వేసుకోరు బయట వేసుకొని. డ్రామాస్ మనకి డోల్ కొట్టే వాళ్ళు వాళ్ళు వేసుకుంటారు మాక్సిమం. సో ఆ డ్రెస్ కి ఏదన్నా రెగ్యులర్ లైఫ్ లో ఏమన్నా రిలేషన్ ఉంటే అదొక టైప్ ఆఫ్ డ్రామా అనుకోవచ్చు. లేదు అనుకుంటే ఎక్కడైనా ఫ్లాష్ బ్యాక్ లోనో కలల్లోనో సీన్స్ ఏమైనా రిపీట్ చేసింది చేయవచ్చు తర్వాత సంగతి. అండ్ ఓవరాల్ గా చెప్పుకుంటే రావణాసురుడు మాత్రం సూపర్ హిట్. అది అయిపోయింది ఆల్రెడీ. 5 హీరోలను పెట్టారా, ఇంకేమో చేసామా, బడ్జెట్ రాబట్టుకోవడానికి ఏదో స్కామ్ చేశారా అంటే అట్లాంటివి ఏమి ఉండవు. వాళ్ళ సినిమా గురించి వాళ్ళ కాబట్టి ఇంకెవరు చెప్పుకుంటారు, కానీ అది కనపడుతుంది కదా తెర మీద. కనపడినంతసేపు అయితే దాని గురించి ఎంత చెప్పినా తక్కువ. ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి మాస్టర్ పీస్లు, వాటి గురించి చాలా తక్కువ మాట్లాడితే బెటర్. అంచనాలు పెంచేసి తర్వాత ఏదో చేసినట్టు ఉంటుంది. బట్ రావణాసురకి అంచనాలు పెంచాల్సిన అవసరం ఏం లేదు. ఏ కోణంలో చూసినా సరే ఈ మూవీ చెప్పాయి కదా ఆల్రెడీ, దసరా సూపర్ డూపర్ హిట్ ఇయర్కి March 30, తర్వాత నెక్స్ట్ April 7 వస్తున్నారు కదా, ఇది కూడా బ్లాక్ బస్టరే. ఇక దాని గురించి అందుకే ఈ ఇద్దరు స్టార్లు కలిసి మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూ చేశారు, అది కూడా చాలా బాగా కుదిరింది. ఈ రెండు సినిమాలు హిట్టే ఎలా అయితే ఆలో వీళ్ళ గొంతులు కలిసాయో, ఇక్కడ తర్వాత మొన్న ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరు కలిశారు క్యారెక్టర్స్, ఇప్పుడు ఒక 1 గ్యాప్ లో వీళ్ళిద్దరు మళ్ళీ కలిసారు అండ్ నైస్ పరిణామం. మనం March 30 నుంచి సినిమాల ప్రభంజనం చూస్తాం. అండ్ మధ్యలో చిన్న ఇంటరప్షన్ అనుకోకపోతే అఖిల్ గురించి ఏజెంట్ గురించి అడిగా దాని గురించి. సో March 30 కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. March 30 నుంచి April 6 వరకు దసరా, April 7 నుంచి ఇక తర్వాత ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు మనకి రావాలి అసలు. సో ఈ మొత్తం ఈ మంత్ సార్, నెక్స్ట్ మంత్ మొత్తం ఇక సినిమాల పండుగ ఒక్కొక్కరికి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని కోరుకుంటాను. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.